హలో ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ ఈ ఎపిసోడ్లో మనం జనవరి 2018 డిస్కస్ చేస్తున్నాం. అయితే దీంట్లో మనము పర్సన్స్ అండ్ న్యూస్ డిస్కస్ చేయబోతున్నాం. పర్సన్స్ అండ్ న్యూస్ అంటే యూజువల్గా ఫస్ట్ ఎవరైనా అపాయింట్ అయితే, ఏదైనా ఇంపార్టెంట్ ఆఫీస్కి అపాయింట్ అయినా ఎలెక్ట్ అయినా దాని గురించి తెలియాలి. అలాగే ఎవరైనా సిగ్నిఫికెంట్గా దేనికైనా కాంట్రిబ్యూట్ చేసిన, ఒక రికార్డ్ సెట్ చేసిన, ఏదైనా అచీవ్ చేసినప్పుడు వాళ్ళ గురించి తెలియాలి. థర్డ్, ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, ఏ స్టేట్ లేదా ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు అన్న విషయాన్ని అడుగుతారు. సో పర్సన్స్ అండ్ న్యూస్లో మనం ఫస్ట్ తెలుసుకోబోయేది మెహుల్ గార్గ్ గురించి. మెహుల్ గార్గ్ ఒక 10 ఇయర్స్ బాబు, ఇండియన్ ఆరిజిన్ అబ్బాయి, భారత సంతతికి చెందిన అబ్బాయి. ఈ అబ్బాయి న్యూస్లో ఎందుకున్నారు అంటే మెన్సా ఐక్యూ టెస్ట్ ని క్వాలిఫై అయ్యారు. యుఎస్లో జరిగే అతిపెద్ద ఐక్యూ టెస్ట్, అది ఇంటెలిజెన్స్కి సంబంధించిన టెస్ట్. ఈ టెస్ట్ని హయ్యెస్ట్ స్కోర్తో క్వాలిఫై అయిన వ్యక్తి, యంగెస్ట్ పర్సన్ టు క్వాలిఫై విత్ ద హయ్యెస్ట్ స్కోర్, కాబట్టి ఇంపార్టెంట్. సో మీ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, విత్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ది యంగెస్ట్ టు క్వాలిఫై మెన్సా ఐక్యూ టెస్ట్ విత్ హయ్యెస్ట్ స్కోర్ అని అడిగితే మెహుల్ గార్గ్. ఇండియన్ కాబట్టి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ అబ్బాయి రికార్డ్ ఎంత గొప్పదంటే, ఆల్బర్ట్ ఐన్స్టైన్, స్టీఫెన్ హాకింగ్ లాంటి వ్యక్తుల ఐక్యూ కంటే ఆయన స్కోర్, వాళ్ళ స్కోర్ కంటే ఈయన స్కోర్ చాలా బెటర్ అన్నది చెప్పడం జరిగింది. అందుకనే మెహుల్ గార్గ్ ఇంపార్టెంట్. మెహుల్ గార్గ్ యంగెస్ట్ అప్లికెంట్, యంగెస్ట్ పార్టిసిపెంట్ టు గెట్ ద హయ్యెస్ట్ స్కోర్ ఇన్ మెన్సా ఐక్యూ టెస్ట్. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్న వ్యక్తి పేరు డాక్టర్ వి నారాయణన్. డాక్టర్ వి నారాయణన్ సీనియర్ సైంటిస్ట్. ఆయన రీసెంట్గా డైరెక్టర్ ఆఫ్ ఇస్రోస్ ఎల్పిఎస్సీ లాగా అపాయింట్ అయ్యారు. ఇస్రోకి సంబంధించిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ ఉంది. ఈ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్కి ఆయన డైరెక్టర్ లాగా అపాయింట్ అయ్యారు. సో మీకు డైరెక్ట్గా క్వశ్చన్ ఇంతే అడుగుతారు, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఇస్రో డైరెక్టర్ ఆఫ్ ఇస్రోస్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ అని అడిగితే డాక్టర్ వి నారాయణన్. దాని తర్వాత నెక్స్ట్ ఉన్న వ్యక్తి కూడా అపాయింట్మెంట్కి సంబంధించిన న్యూస్లో ఉన్నారు. అది కూడా న్యూక్లియర్ సైన్స్కి సంబంధించిన అపాయింట్మెంటే. ఎస్ సోమనాథ్, ఆయన చాలా ప్రామినెంట్ సైంటిస్ట్ న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి. ఆయన రీసెంట్గా డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి అపాయింట్ అయ్యారు, డైరెక్టర్ లాగా అపాయింట్ అయ్యారు. సో మీ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అని అడిగితే సోమనాథ్, ఎస్ సోమనాథ్ ఆయన పేరు. ఎస్ సోమనాథ్ ఇస్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. అలాగే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది తిరువనంతపురం, కేరళలో ఉంది. ఎట్ ద సేమ్ టైమ్, ఎస్ సోమనాథ్ కంటే ముందు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ హెడ్ ఎవరుండే, ఒకవేళ అది అడిగితే కే శివన్ హెడ్ ఉండే. ఇది సోమనాథ్ గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్, ఓం ప్రకాష్ రావత్, ఎలక్షన్ కమిషనర్ లాగా ఉన్న ఓం ప్రకాష్ రావత్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు అపాయింట్ చేశారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో మీకు ఫస్ట్ ఇట్లాంటి అపాయింట్మెంట్స్ జరిగినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అని అడుగుతారు. ఆన్సర్, ఓం ప్రకాష్ రావత్. సెకండ్ క్వశ్చన్, ఓం ప్రకాష్ రావత్ ఇస్ ద న్యూ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇండియా, హీ సక్సీడ్స్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ అంటే ఆయన ముందు ఎవరు అన్నది అడుగుతారు. అడిగినప్పుడు ఆచల్ కుమార్ జ్యోతి ఆయన ముందున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఆచల్ కుమార్ జ్యోతి రిటైర్డ్ యాజ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ద న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇస్ ఓం ప్రకాష్ రావత్. దీనికి బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే, అసలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఎందుకంటే ఈసీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అయినా, చాలా మటుకు కాన్స్టిట్యూషనల్ బాడీ అనగానే మనకు గుర్తుండాల్సింది ఏంటంటే, కాన్స్టిట్యూషనల్ బాడీస్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక గవర్నర్ అపాయింట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆనందీబెన్ పటేల్
ముందు గుజరాత్ సీఎం లాగా ఉండింది తను. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత తననే సీఎం ఆఫ్ గుజరాత్ చేశారు. ఆనందీబెన్ పటేల్ని రీసెంట్గా ఒక స్టేట్ గవర్నర్ లాగా అపాయింట్ చేశారు. ఏ స్టేట్ గవర్నర్ లాగా అపాయింట్ చేశారన్నది ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్ గవర్నర్ లాగా అపాయింట్ అవ్వడం జరిగిందమ్మా. ఆనందీబెన్ పటేల్ ఇస్ ద న్యూ గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్. గవర్నర్ని కూడా అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. హూ అపాయింట్స్ ద గవర్నర్ ఆఫ్ అ స్టేట్ అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర మ్యారథాన్స్ జరుగుతాయి. మ్యారథాన్స్ అంటే రన్నింగ్ రేసెస్. మ్యారథాన్ అని ఎందుకంటామంటే యూజువల్గా రన్నింగ్ రేసెస్ అంటే 100 మీటర్స్, 200 మీటర్స్, 500 మీటర్స్ ఉంటాయి. మ్యారథాన్ అన్నప్పుడు కొన్ని కిలోమీటర్స్ వరకు వీళ్ళు ఉరకాల్సి వస్తుంది. సో ఇలాంటి ముంబై మ్యారథాన్, ముంబైలో జరిగిన మ్యారథాన్ కాబట్టి దాని పేరు ముంబై మ్యారథాన్. దాన్ని స్పాన్సర్ చేసింది టాటా కంపెనీ కాబట్టి టాటా ముంబై మ్యారథాన్ లో గెలిచిన వ్యక్తి పేరు ఏంటి అని అడుగుతారు. ఇట్లాంటి క్వశ్చన్స్ యూజువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. ఇథియోపియాకి సంబంధించిన సోలమన్ డెక్సిసా అనే వ్యక్తి టాటా ముంబై మ్యారథాన్ మెన్స్ కేటగిరీ గెలుచుకున్నారు. సో మీకు సోలమన్ డెక్సిసా ఇంపార్టెంట్. ఆయన ఏ కంట్రీకి చెందిన వ్యక్తి అని కూడా అడుగుతారు. హీఈస్ ఫ్రమ్ ఇథియోపియా. ఆయన ఎందుకు న్యూస్లో ఉండే అంటే ఆయన టాటా ముంబై మ్యారథాన్ని గెలుచుకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉండింది సుదీప్ లకాటియా. సుదీప్ లకాటియాని డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ లాగా అపాయింట్ చేశారు. ఎన్ఎస్జీ కమాండర్స్ అంటాము మనము. ఆ ఎన్ఎస్జీ కమాండర్స్కి హెడ్ లాగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సుదీప్ లకాటియాని అపాయింట్ చేశారు. ఎన్ఎస్జీ అన్నది స్పెషల్ ఫోర్స్, అది ఇండియాలో ఒక స్పెషల్ ఫోర్స్. అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేస్తుంది. అది 1984లో స్టార్ట్ చేశారు. దాని మెయిన్ పర్పస్ ఏంటి అంటే విఐపీ సెక్యూరిటీ. ఎక్కడెక్కడైతే ఎవరికైనా థ్రెట్ ఉంది అని అనుకుంటే వాళ్ళకి సెక్యూరిటీ లాగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని అపాయింట్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఇందూ మల్హోత్రా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే షీ ఈజ్ ద ఫస్ట్ అడ్వకేట్, విమెన్ అడ్వకేట్ టు బికమ్ అ సుప్రీంకోర్టు జడ్జ్. ఇప్పటివరకు సుప్రీంకోర్టుకి కొంతమంది మహిళలు కూడా జడ్జిలాగా వ్యవహరించారు. కానీ ఈ మహిళలు ఎవ్వరూ అడ్వకేట్స్ ఉండి జడ్జి కాలేదు డైరెక్ట్గా. వాళ్ళు ముందు హైకోర్టులో జడ్జిలాగా పనిచేసిన తర్వాత సుప్రీంకోర్టుకి అపాయింట్ అయ్యారు, ఎలివేట్ అయ్యారు అని అంటాం మనము, అపాయింట్ అయ్యారు. కానీ మొదటిసారి జడ్జిలాగా పనిచేయకుండా ఉట్టి అడ్వకేట్ లాగానే పనిచేసిన ఒక వ్యక్తిని డైరెక్ట్గా సుప్రీంకోర్టు జడ్జిలాగా అపాయింట్ చేశారు, ఒక మహిళని. అందుకనే చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు కొలేజియం హ్యాస్ ఫార్వర్డెడ్ ద నేమ్ ఆఫ్ ఇందూ మల్హోత్రా. ఆమె ఒక సీనియర్ అడ్వకేట్. ఆమెని డైరెక్ట్గా జడ్జి లాగా అపాయింట్ చేయమని ప్రెసిడెంట్కి పేరు పంపించారు. పేరు చాలా ఇంపార్టెంట్ బికాజ్ షీఈస్ ద ఫస్ట్ విమెన్ అడ్వకేట్ టు బీ డైరెక్ట్లీ అపాయింటెడ్ యాజ్ అ జడ్జ్ టు సుప్రీంకోర్ట్. అయితే మీకు దీనికి బ్యాక్డ్రాప్లో క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే ఫస్ట్ జడ్జ్ విమెన్ జడ్జ్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడగచ్చు. ద ఫస్ట్ విమెన్ జడ్జ్ ఆఫ్ ఇండియా వాజ్ ఫాతిమా బీబీ. ఫాతిమా బీబీ వాజ్ ద ఫస్ట్ విమెన్ జడ్జ్ ఆఫ్ ఇండియా. ఇన్ఫ్యాక్ట్ ఆమెకి ఇంకొక రేర్ అకంప్లిష్మెంట్ ఏంటంటే ఫస్ట్ విమెన్ జడ్జ్, ఫస్ట్ ముస్లిం విమెన్ జడ్జ్ ఫాతిమా బీబీ. ఆమె కూడా లోవర్ కోర్ట్ అంటే హైకోర్టుకి జడ్జిలాగా వ్యవహరించినాక సుప్రీంకోర్టుకి జడ్జిలాగా అపాయింట్ అయినారు. కానీ ఇందూ మల్హోత్రా అడ్వకేట్, అడ్వకేట్ నుండి డైరెక్ట్గా ఆమెని సుప్రీంకోర్టు జడ్జిలాగా అపాయింట్ చేస్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ పర్సన్ ఇన్ న్యూస్ కూడా అపాయింట్మెంట్కి సంబంధించిన వ్యక్తే. కె శివన్ అనే వ్యక్తిని అపాయింట్ చేశారు. దేనికి అపాయింట్ చేశారు అన్నది ఇంపార్టెంట్. కె శివన్ ని చైర్మన్ ఆఫ్ ఇస్రో లాగా అపాయింట్ చేశారు. ఆయనని డిపార్ట్మెంట్ చైర్మన్ ఆఫ్ స్పేస్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లాగా అపాయింట్ చేశారు. అయితే శివన్ ప్లేస్లో ముందు ఎవరు ఉండే అని అడిగితే ఏఎస్ కిరణ్ కుమార్ వాజ్ ది చైర్మన్ ఆఫ్ ఇస్రో ప్రీవియస్లీ. ఏఎస్ కిరణ్ కుమార్ ప్లేస్లో కె శివన్ ఇస్ అపాయింటెడ్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ఇస్రో. దాని తర్వాత నెక్స్ట్ కూడా అపాయింట్మెంట్కి సంబంధించిందే. విజయ్ గోఖలే అనే ఒక సీనియర్ డిప్లొమాట్, ఫారిన్ సర్వీస్కి సంబంధించిన ఆఫీసర్. ఈయనని రీసెంట్గా హైయెస్ట్ పోస్ట్, ఇప్పుడు మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కింద ఫారెన్ సెక్రటరీ అని ఒక పోస్ట్ ఉంటుంది. ఈ ఫారెన్ సెక్రటరీ పోస్ట్కి అపాయింట్ చేశారు. సో మీ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా అని అడుగుతారు. దానికి ఆన్సర్ విజయ్ గోఖలే. దాని తర్వాత నెక్స్ట్ డెప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. మన దగ్గర నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని ఒక పోస్ట్ ఉంటుంది.
ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇప్పుడు ప్రస్తుతం అజిత్ దోవల్. అజిత్ దోవల్ కి అసిస్టెంట్ లాగా కొత్తగా ఒకరిని అపాయింట్ చేశారు, అంటే డెప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అది డెసిగ్నేషన్. ఎవరు అపాయింట్ అయ్యారు యాజ్ డెప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని అడిగితే రాజేందర్ ఖన్నా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, డెప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రాజేందర్ ఖన్నా. దాని తర్వాత నెక్స్ట్ ఒక ప్రముఖమైన వ్యక్తి చనిపోయారు, ఆయన ఏ ఫీల్డ్ కి సంబంధించిన వ్యక్తి అని అంటారు అడుగుతారు. ఆయన పేరు గురుచరణ్ సింగ్ కల్కట్. గురుచరణ్ సింగ్ కల్కట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన చాలా ప్రామినెంట్ అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఉండే. ఆయన గ్రీన్ రెవల్యూషన్, పంజాబ్లో జరిగిన గ్రీన్ రెవల్యూషన్ని పైనియర్ చేసింది ఆయన్నే. ఆయన రీసెంట్గా చనిపోయారు. గ్రీన్ రెవల్యూషన్ అగ్రికల్చర్కి సంబంధించింది. గ్రీన్ రెవల్యూషన్ వల్ల బెనిఫిట్ అయిన స్టేట్స్లలో ప్రముఖంగా మనం చెప్పుకునేది పంజాబ్. పంజాబ్ చాలా బెనిఫిట్ అయింది గ్రీన్ రెవల్యూషన్ నుండి. హైబ్రిడ్ సీడ్స్ని వాడి క్రాప్ని పెంచడంనే మనం గ్రీన్ రెవల్యూషన్ అంటాం. అయితే పంజాబ్లో ఈ గ్రీన్ రెవల్యూషన్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేసింది, దాన్ని పనియర్ చేసింది గురుచరణ్ సింగ్ కల్కట్. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్ హూ పయనియర్డ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ పంజాబ్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ అని అడుగుతారు. గురుచరణ్ సింగ్ కల్కట్. నెక్స్ట్ పర్సన్ ఇన్ న్యూస్ కూడా ప్రముఖ ఫిలిం మేకర్. ఆయన రీసెంట్గా చనిపోయారు. అయితే ఈ ప్రముఖ ఫిలిం మేకర్ ఇండియన్ కాదు, ఆయన బయట దేశానికి చెందిన వ్యక్తి. ఆయన పేరు ధర్మసేనాపతి రాజా. ధర్మసేనాపతి రాజా శ్రీలంకన్ ఫిలిం మేకర్. ఆయన చాలా రినౌండ్ శ్రీలంకన్ ఫిలిం మేకర్. ఆయన కాజెస్ కోసం ఫిలిమ్స్ తీసేవాళ్ళు, అంటే ఏదన్నా సామాజిక అంశం తీసుకొని దాని మీద సినిమాలు తీసేవాళ్ళు ఆయన. సో ధర్మసేనాపతి రాజా ఏ కంట్రీకి చెందిన ఫిలిం మేకర్ అని అడిగితే శ్రీలంకన్ ఫిలిం మేకర్. దాని తర్వాత నెక్స్ట్, హరిజిందర్ సింగ్ ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చెఫ్ ద మిషన్ లాగా అపాయింట్ చేశారు. వింటర్ ఒలింపిక్ గేమ్స్కి ఆయన చెఫ్ ద మిషన్ లాగా అపాయింట్ చేశారు. అవి ఫిబ్రవరిలో జరిగినాయి, సౌత్ కొరియాలో జరిగినాయి. సో ఎవరిని చెఫ్ ద మిషన్ లాగా అపాయింట్ చేశారని అడుగుతారు. ఆన్సర్ హర్జిందర్ సింగ్. దాని తర్వాత నెక్స్ట్, జాన్ యాంగ్ చనిపోయారు. జాన్ యాంగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన ఆస్ట్రోనాట్ లాగా ఉండే. హీ వాజ్ ద 9th మ్యాన్ టు వాక్ ఆన్ ద మూన్, అందుకనే ఇంపార్టెంట్. జాన్ యాంగ్ ఏ దేశస్థుడు అని అడగచ్చు. ఆయన ఆస్ట్రోనాట్, ఆయన నాసాలో పనిచేసేవాళ్ళు. ఆయన యుఎస్కి చెందిన వ్యక్తి. ఆయన మూన్ మీద నడిచారు. ఆయన 9th పర్సన్ టు వాక్ ఆన్ ద మూన్. ఆయన జెమిని, అపోలో ఇలాంటి స్పేస్ షటిల్స్లో, రాకెట్స్లో ఆయన మూన్కి వెళ్ళారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యూగ్ మసకెల. హగ్ మసకెల ఒక లెజెండరీ జాస్ మ్యూజిషియన్. జాస్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, ఈ జాస్ మ్యూజిషియన్. ఆయన రీసెంట్గా చనిపోయారు. సో మీకు ఎట్లాంటి క్వశ్చన్స్, యూజువల్గా ఆర్టిస్ట్ ఇట్లాంటి వాళ్ళు చనిపోతే వాళ్ళు ఏ ఫీల్డ్కి చెందిన వాళ్ళు, ఒకవేళ మ్యూజిషియన్స్ అనుకోండి, ఏ ఇన్స్ట్రుమెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి చెందిన వ్యక్తి అని అడుగుతారు. సో హ్యూగ్ హగ్ మసకెల జాస్ మ్యూజిషియన్. ఆయన రీసెంట్గా చనిపోయారు. ఆయన సౌత్ ఆఫ్రికన్ యాక్చువల్లీ. దాని తర్వాత నెక్స్ట్, మన్కీడియా ట్రైబ్ అనే ఒక ట్రైబ్ న్యూస్లో ఉండే. ఈ మన్కీడియా ట్రైబ్ ఎక్కడ ఉంటుంది అన్నది ఫస్ట్ క్వశ్చన్. మన్కీడియా ట్రైబ్ ఒడిశాకి చెందిన ట్రైబ్. దీని ఎందుకు న్యూస్లో ఉండే అంటే, ఈ మన్కీడియా ట్రైబ్ ఒరిస్సాకి చెందిన ఒక పర్టిక్యులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్, PVTG అంటారు. పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ మీనింగ్ ఏంటి అంటే, ఈ పర్టిక్యులర్ తెగ అంతరించిపోయే క్రమంలో ఉంది అని చెప్పడానికి మనం పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ కింద పెడతామన్నమాట. అంతరించిపోయే క్రమంలో చాలా దగ్గరకు ఉంది అని. తెగలు అంతరించిపోవడానికి అన్నిటికంటే ముఖ్య కారణం ఏంటంటే, వాళ్ళు మామూలుగా ఉండే వాళ్ళ ఇల్లులు, వాళ్ళ అడవులలో వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం, వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళ అడవులలో నివసిస్తారు. ఆ అడవులలోంచి వాళ్ళని డిస్లొకేట్ చేయడం అంటే అక్కడ నుండి వాళ్ళని తీసేయడం వల్ల చాలా ట్రైబ్స్ ఎక్స్టెన్షన్లోకి వెళ్తున్నాయి, అదొకటి. తర్వాత సివిల్ సొసైటీ ఈ ట్రైబ్స్ మింగిల్ అవ్వడం వల్ల మనం సివిల్ సొసైటీ కిందకు వస్తాం. ట్రైబల్స్ని మనం ప్రిమిటివ్ సొసైటీ అంటాం. ఈ వాళ్ళ
వాళ్ళ సంస్కృతి మన సంస్కృతి కలిసినప్పుడు వాళ్ళు మన జీవన శైలికి విధానానికి అడ్జస్ట్ కాలేక అంతరించిపోయే ఉదాహరణలు కూడా ఉంటాయి. అయితే ఇలా అంతరించిపోయే తెగగా గుర్తింపబడ్డ మన్కీడియా ట్రైబ్ ఒడిశాకి చెందిన ట్రైబ్. ఇది న్యూస్లో ఎందుకు ఉండింది అంటే ఈ మన్కీడియా ట్రైబ్ ఉండే ఏరియాని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ లాగా డిక్లేర్ చేశారు. ఇప్పుడు కాదు, అది ముందే డిక్లేర్ అయింది. అయితే ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఒక్కసారి మనం ఒక అడవిని టైగర్ రిజర్వ్ లాగా డిక్లేర్ చేస్తే అక్కడ హ్యూమన్ యాక్టివిటీ ఉండడానికి వీలుండదు. హ్యూమన్ యాక్టివిటీని కంప్లీట్గా అలవ్ చేయమంటే అక్కడ ఉన్న ట్రైబ్స్ని అక్కడ నుండి తీసేయాలి. సో ఈ మన్కీడియా ట్రైబ్ని అక్కడ ఉండే హక్కు లేదు వాళ్ళకి, ఎందుకంటే ఇది ఒక టైగర్ రిజర్వ్ అని చెప్పి ఒడిశా గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్ చేసింది. అందుకనే వాళ్ళు న్యూస్లో ఉండే. దీని మీద మీకు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే మన్కీడియా ట్రైబ్ ఏ దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన ట్రైబ్, ఏ రాష్ట్రానికి చెందిన తెగ అని అడుగుతారు. అప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సింది ఒడిశా. మన్కీడియా ట్రైబ్ ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉండే అంటే సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడైతే వాళ్ళు పారపర్యంగా ఉండే స్థలం వాళ్ళకది, ఆ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో వాళ్ళు ఉండడానికి వీల్లేదు, వాళ్ళని రానివ్వము అని చెప్పి ఒడిశా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అందుకు వాళ్ళు న్యూస్లో ఉండే. దాని తర్వాత నెక్స్ట్ వ్యక్తి ఎవరైతే న్యూస్లో ఉండేనో, తన పేరు అన్వర్ జలాల్పురి. అన్వర్ జలాల్పురి ఒక ప్రామినెంట్ ఉర్దూ పోయెట్. ఆయనకున్న డిస్టింక్షన్ ఏంటి అంటే ఆయన భగవద్గీతని ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఈ అన్వర్ జలాల్పురి రీసెంట్గా చనిపోయారు కాబట్టి న్యూస్లో ఉండే. సో మీరు అన్వర్ జలాల్పురి ఏ ఫీల్డ్కి చెందిన వ్యక్తి అని అడిగితే ఆయన ఉర్దూ పోయెట్, అది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్న వ్యక్తి పేరు సలీల్ ఎస్ పారేఖ్. సలీల్ ఎస్ పారేఖ్ న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే ఆయనని రీసెంట్గా సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫోసిస్ లాగా అపాయింట్ చేశారు. సో క్వశ్చన్ డైరెక్ట్గా ఇదే ఉంటుంది, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫోసిస్ అని అడుగుతారు. సలీల్ ఎస్ పారేఖ్ అనే పేరు. దాని తర్వాత నెక్స్ట్ అనిల్ ఖన్నా న్యూస్లో ఉండే. ఆయన చాలా సీనియర్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్, అంటే స్పోర్ట్స్ ఫీల్డ్లో అడ్మినిస్ట్రేషన్లో బాగా పట్టున్న వ్యక్తి. ఆయనని చైర్మన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లాగా అపాయింట్ చేశారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఒక ఫైనాన్స్ కమిషన్ని అపాయింట్ చేసింది. ఈ ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్ లాగా అనిల్ ఖన్నాని అపాయింట్ చేశారు. నెక్స్ట్ ఐశ్వర్య టిప్నీస్ న్యూస్లో ఉండే. తను ఇంపార్టెంట్. ఐశ్వర్య టిప్నీస్ ఒక ఆర్కిటెక్ట్, కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్. కన్జర్వేషన్ అంటే ఇప్పుడు ఏదైనా ప్రాచీన కట్టడం ఉంది, దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ, దానికి ఎలాంటి నష్టం జరగకుండా దాన్ని కాపాడుకుంటూ, దాన్ని కాపాడే క్రమంలో ప్లాన్ చేసే వాళ్ళని ఆర్కిటెక్ట్స్ని కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ అని అంటారు. తనకు ఒక చాలా సిగ్నిఫికెంట్ రికగ్నిషన్, అంటే ఒక కొత్త అవార్డు వచ్చింది, అందుకు ఇంపార్టెంట్. తను ఇండియన్ కాబట్టి మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాన్స్ వాళ్ళు ఇచ్చే అతి ప్రాముఖ్యమైన సంస్కృతి అవార్డు, అంటే టాప్ కల్చరల్ అవార్డు, చెవేలియర్ డి ఆర్డర్ డెస్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అంటారు. ఈ టాప్ కల్చరల్ అవార్డుని ఆమెకి ఇచ్చారు. ఎందుకంటే ఫ్రెంచ్కి సంబంధించిన కొన్ని కట్టడాలు, చారిత్రాత్మక కట్టడాలు ఏవైతే ఇండియాలో ఉన్నాయో, వాటిని పొందపరచడంలో, వాటిని ప్రొటెక్ట్ చేయడంలో ఐశ్వర్య టిప్నీస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఫ్రెంచ్ కూడా మన దగ్గర కొన్ని రోజులు ఉన్నారు. ఫ్రెంచ్ ఇండియాని కొన్ని రోజులు, ఇండియాలో కొన్ని ప్లేసెస్ని కొన్ని రోజులు పాలించారు. బ్రిటిషర్స్ వాళ్ళ పట్టుని పెంచుకోకముందు ఫ్రెంచ్ వాళ్ళు ఉండే. సో ఈ ఫ్రెంచ్ కట్టడాలు ఏవైతే అప్పుడు కట్టిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో, వాటిని ప్రొటెక్ట్ చేయడంలో, వాటిని ప్రిజర్వ్ చేయడంలో ఐశ్వర్య టిప్నీస్ది చాలా పెద్ద చెయ్యి ఉంది. అందుకనే ఐశ్వర్య టిప్నీస్కి ఫ్రాన్సిస్ టాప్ కల్చరల్ అవార్డు ఇచ్చారు. మీరు ఆమె పేరు గుర్తుపెట్టుకోవాలి, ఆమె ఒక కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాన్స్కి చెందిన అతి పెద్ద పురస్కారం, సాంస్కృతిక పురస్కారం ఆమెకి ఇచ్చారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్నది ఎన్కే ట్రిక. ఈయన చనిపోయారు. ఈయన ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి అని అడుగుతారు. ఎన్కే ట్రిక ఒక జర్నలిస్ట్, ప్రామినెంట్ జర్నలిస్ట్, చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్కి సంబంధించిన హిందీ న్యూస్ పేపర్ నవభారత్ టైమ్స్లో వర్క్ చేశారు. ఆయన ప్రెస్ కౌన్సిల్లో ఒక మెంబర్ లాగా కూడా వర్క్ చేశారు. కానీ మీ కుట్టి ఎన్కే ట్రిక హూ పాస్డ్ అవే రీసెంట్లీ ఇస్ ఫ్రమ్ విచ్ ఫీల్డ్, బిలాంగ్స్ టు విచ్ ఫీల్డ్ అని అడుగుతారు.
ఎన్కే ట్రిక్క ఒక వెటరన్ జర్నలిస్ట్ అయిన జర్నలిజంకి ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సందీప్ లెమన్చాని న్యూస్లో ఉన్నారు. ఈ సందీప్ లెమన్చాని అనే వ్యక్తి నేపాల్కి సంబంధించిన క్రికెటర్. ఆయన న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే జనవరిలో ఐపీఎల్ టీమ్స్ ఆక్షన్ జరిగింది. ఈ ఐపీఎల్ టీమ్ ఆక్షన్లో ఫస్ట్ టైం నేపాల్కి సంబంధించిన ఒక క్రికెటర్కి కాంట్రాక్ట్ లభించిందండి. ఫస్ట్ టైం నేపాల్కి సంబంధించిన ఒక క్రికెటర్ని తీసుకున్నారనమాట, అందుకనే ఆయన న్యూస్లో ఉన్నారు. సో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పేరు అది సందీప్ లెమన్చే. ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ద నేపాల్ క్రికెటర్ హూ ఫర్ ద ఫస్ట్ టైం హ్యాస్ బీన్ చూజన్, లేదా ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ద క్రికెటర్ హూ ఇస్ చూజన్ ఫర్ ఐపీఎల్ అని అడిగితే సందీప్ లెమన్చే ఫస్ట్ క్రికెటర్ ఫ్రమ్ నేపాల్ టు బీ చూజన్ ఇన్ ఐపీఎల్ అని అడిగితే సందీప్ లెమన్చే. దాని తర్వాత నెక్స్ట్ సిక్కిం గవర్నమెంట్ ఒక ప్రామినెంట్ మ్యూజిక్ కంపోజర్ని మ్యూజిక్ డైరెక్టర్ని వాళ్ళ ఒఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ లాగా అపాయింట్ చేశారు. ఎవరు ఆ మ్యూజిక్ డైరెక్టర్ అన్న క్వశ్చన్ అడుగుతారు, ఏఆర్ రెహమాన్ని ఒఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సిక్కిం లాగా అపాయింట్ చేశారు. ఇది ఇంపార్టెంట్. సిక్కిం గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సిక్కిం అని అడిగితే ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ని యాక్చువల్లీ అక్కడ ఒక జరిగిన ఒక ఫంక్షన్లో ఫెలిసిటేట్ చేసి అక్కడ సీఎం ఈ అనౌన్స్మెంట్ చేశారు. ఆ ఫంక్షన్ పేరు సిక్కిం రెడ్ పండా వింటర్ కార్నివల్. ఈ గ్యాంటాక్లో జరిగింది ఈ ఫంక్షన్. దానికి ముఖ్య అతిథిగా ఏఆర్ రెహమాన్ విచ్చేశారు. ఆయనను సన్మానిస్తూ ఈయన మా ఒఫీషియల్ అంబాసిడర్గా అపాయింట్ చేస్తున్నామని డిక్లేర్ చేశారు. సో సిక్కిమ్స్ ఒఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అడిగితే ఏఆర్ రెహమాన్. దాని తర్వాత నెక్స్ట్ సతీయన్ అనే ప్లేయర్ న్యూస్లో ఉండే. సతీయన్ ఏ గేమ్కి స్పోర్ట్కి సంబంధించిన వ్యక్తి అన్నది ఫస్ట్ అడుగుతారు. సతీయన్ టేబుల్ టెన్నిస్కి సంబంధించిన వ్యక్తి. హీజ్ అ టేబుల్ టెన్నిస్ ప్లేయర్. ఆయన న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ఫస్ట్ టైం ఒక ఇండియన్, ఇప్పుడు మనకి టేబుల్ టెన్నిస్ కానీ వింబుల్డన్ కానీ బ్యాడ్మింటన్ కానీ వీళ్ళు ర్యాంకింగ్స్ ఇస్తారు. వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ అంటే టాప్ మోస్ట్ ప్లేయర్ అలా 100 ర్యాంక్స్ 150 ర్యాంక్స్ ఇస్తారు. ఫస్ట్ టైం ఒక ఇండియన్ 50 లోపు ర్యాంక్ అయింది సతీయన్, అందుకనే ఇంపార్టెంట్. సతీయన్కి 49th ర్యాంక్ ఇచ్చారు రీసెంట్ టేబుల్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్లో. సతీయన్ ర్యాంకింగ్ 49. ఫస్ట్ టైం ఒక ఇండియన్ పేరు 50 లోపు రావడం, అందుకనే ఇంపార్టెంట్. ఇది ఎలా క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని అంటే, ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ది హైయెస్ట్ ర్యాంక్డ్ ఇండియన్ ప్లేయర్ ఇన్ టేబుల్ టెన్నిస్ అని అడిగితే జి సతీయన్, లేదా మీకు సింపుల్గా కరెంట్ అఫైర్స్కి సంబంధం డైరెక్ట్గా సంబంధం లేకుండా ఇండైరెక్ట్గా ఎలా అడుగుతారు అంటే సతీయన్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ అని అడుగుతారు. అది అడిగినప్పుడు హీఈస్ రిలేటెడ్ టు టేబుల్ టెన్నిస్. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్న వ్యక్తి పేరు చండీ లహిరి. చండీ లహిరి చనిపోయారు. ఆయన ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి అని అడుగుతారు. ఆయన కార్టూనిస్ట్, ఆయన చాలా ఫేమస్ కార్టూనిస్ట్, కోల్కతా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. వెస్ట్ బెంగాల్, ఆయన చనిపోయారు రీసెంట్గా. దాని తర్వాత జోసెఫ్ హెన్రీ అనే వ్యక్తి కూడా చనిపోయారు. జోసెఫ్ హెన్రీ వైట్ ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి అని అడుగుతారు. ఆయన ఒక స్పోర్ట్స్ పర్సన్, ఆయన బాస్కెట్బాల్ ప్లేయర్గా ఉండినారు. ఆయన రీసెంట్గా చనిపోయారు. సో చండీ లహిరి, కార్టూనిస్ట్ జోసెఫ్ హెన్రీ, అమెరికన్ బాస్కెట్బాల్ ప్లేయర్. దాని తర్వాత నెక్స్ట్ ఒక బుక్ రిలీజ్ అయింది. ఈ బుక్ ఎవరు రాశారు అని అడుగుతారు. స్టనియా సబసాసన్ మే అడి అబాడి అనే బుక్ని డాక్టర్ సాధనా పాండే రాశారు. దీన్ని రిలీజ్ చేసింది వైస్ ప్రెసిడెంట్ రిలీజ్ చేశారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేశారు. సో బుక్ ఎవరు రాశారు అని అడిగితే ఆ టైటిల్ ఇచ్చి మీకు బుక్ ఎవరు రాశారని అడిగితే డాక్టర్ సాధనా పాండే రాశారు. అది యాక్చువల్లీ ఒరిసా బుక్, అందుకనే ఆ టైటిల్ అలా ఉంది. దాని తర్వాత నెక్స్ట్
ఉషా అనంత సుబ్రహ్మణ్యం న్యూస్లో ఉన్నారు. ఉషా అనంత సుబ్రహ్మణ్యం న్యూస్లో ఉండడానికి కారణం ఆమె అలహాబాద్ బ్యాంక్ చైర్పర్సన్, కానీ ఫస్ట్ లేడీ టు బి అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. ఇండియన్ బ్యాంక్స్ది ఒక అసోసియేషన్ ఉంది, దానికి మొదటిసారి ఒక లేడీ అపాయింట్ అయ్యారు దాని చైర్మన్ లాగా. ఆమె పేరు ఉషా అనంత సుబ్రహ్మణ్యం. ప్రస్తుతానికి ఆమె ఎండీ అండ్ సిఇఓ ఆఫ్ అలహాబాద్ బ్యాంక్. ఆమెని చైర్మన్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ లాగా అపాయింట్ చేశారు. ఆమె కంటే ముందున్నది జతీందర్ బిర్సింగ్. యూజువల్గా ఇట్లాంటివి ఎక్కువ అడగరు, కానీ రీజన్ ఇది అడగడానికి ఏంటి అంటే ఫస్ట్ విమెన్ టు హెడ్ ది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కాబట్టి అడుగుతారు. సో హూ ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ విమెన్ చైర్మన్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అని అడిగినప్పుడు ఉషా అనంత సుబ్రహ్మణ్యం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్న పేరు సుప్రియా దేవి. ఈమె ఒక ప్రామినెంట్ బెంగాలీ ఫిల్మ్ యాక్ట్రెస్. ఈమె రీసెంట్గా చనిపోయారు. సో మీకు సింపుల్గా క్వశ్చన్ ఏముంటుంది అంటే సుప్రియా దేవి ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీల్డ్స్ అని అడుగుతారు. అడిగినప్పుడు షీ వాజ్ అ ప్రామినెంట్ బెంగాలీ ఫిల్మ్ యాక్ట్రెస్, ఫిల్మ్ ఫ్రెటర్నిటీకి సంబంధించిన వ్యక్తి. దాని తర్వాత నెక్స్ట్ కార్పొరియల్ జ్యోతి ప్రకాష్ నిరాళ న్యూస్లో ఉండే, ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయనకు అశోక చక్ర అవార్డు ఇచ్చారు రిపబ్లిక్ డే అప్పుడు. జ్యోతి ప్రకాష్ నిరాళకి అశోక్ చక్ర అవార్డు పోస్ట్ మార్టమస్, అంటే ఆయన చనిపోయిన తర్వాత అవార్డు లభించింది. ఆయన ఎయిర్ ఫోర్స్ గరుడ్ కమాండోలాగా పనిచేసేవాళ్ళు. అశోక చక్ర హయ్యెస్ట్ హానర్ ఇండియాలో మిలిటరీ వాళ్ళకి ఇచ్చేది, అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇచ్చే హయ్యెస్ట్ హానర్, హయ్యెస్ట్ రికగ్నిషన్, హయ్యెస్ట్ అవార్డ్ అశోక చక్ర. ఈ అశోక చక్ర కార్పొరల్ జ్యోతి ప్రకాష్ నిరులాకి ఇచ్చారు. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాళ్ళు. ఆయనకి ఈ అవార్డు టెర్రరిస్ట్ అగేన్స్ట్ ఫైట్ చేస్తూ చనిపోయారు. ఆయన జనవరి జమ్మూ అండ్ కాశ్మీర్లో బండిపోరా డిస్ట్రిక్ట్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు వాళ్ళ ఎదురు పోరాడుకుంటూ ఆయన ప్రాణాలు వదిలారు, వీరగతి చెందారు కాబట్టి ఆయనకి అశోక చక్ర అవార్డు ఇవ్వడం జరిగింది. సో మీకు పేరు చాలా ఇంపార్టెంట్, కార్పొరల్ జ్యోతి ప్రకాష్ నిరాళ వాజ్ అవార్డెడ్ అశోక చక్ర పోస్ట్ మార్టమస్లీ ఫర్ హిస్ ఫైట్ అగేన్స్ట్ టెర్రరిస్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ నవంబర్ 2017. దాని తర్వాత నెక్స్ట్ దూద్నాథ్ సింగ్ అనే వ్యక్తి చనిపోయారు. ఆయన ఎవరు అని అడుగుతారు. దూద్నాథ్ సింగ్ ఒక ప్రామినెంట్ హిందీ రైటర్. ఆయన రీసెంట్గా చనిపోయారు. సో దూద్నాథ్ సింగ్ ఏ ఫీల్డ్ అని అంటే ఆయన ఒక రైటర్, అది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఒక బుక్ని రిలీజ్ చేశారు. ఆ బుక్ పేరు ద హార్ట్ఫుల్నెస్ వే. ఈ బుక్ ఎవరు రాశారు అని అడుగుతారు. కమలేష్ పటేల్ అండ్ జోష్వా పులాక్ అనే ఇద్దరు వ్యక్తులు రాశారు. దీన్ని ప్రెసిడెంట్ రిలీజ్ చేశారు కాబట్టి మీరు ఆథర్ బుక్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. బుక్ నేమ్ వచ్చేసి ద హార్ట్ఫుల్నెస్ వే, ఆథర్స్ వచ్చేసి కమలేష్ పటేల్ అండ్ జోష్వా పులాక్. దాని తర్వాత నెక్స్ట్ రజనీష్ గుర్బానీ న్యూస్లో ఉండే. ద రీజన్ వై హీ వాజ్ ఇన్ న్యూస్ ఇస్ రంజీ ట్రోఫీ జరిగింది 2017లో. ఈ రంజీ ట్రోఫీ టోర్నమెంట్లో ఫస్ట్ టైమ్ జార్ఖండ్ గెలుచుకుంది. ఇది ఈ విదర్భ క్రికెట్ టీమ్కి చెందిన వ్యక్తి ఆయన. వాళ్ళు ఫస్ట్ టైం గెలుచుకున్నారు. వాళ్ళు గెలుచుకోవడానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది రజనీష్ గుర్బానీ. సో విదర్భ క్రికెట్ టీమ్ రంజీ ట్రోఫీ మ్యాచ్ గెలుచుకోవడంలో ఎవరి పాత్ర చాలా కీలకమైంది, ఎవరు కాంట్రిబ్యూట్ చేశారు అంటే రజనీష్ గుర్బానీ. లేదా మీకు డైరెక్ట్గా ఎలా అడుగుతారు అంటే రజనీష్ గుర్బానీ ఏ స్పోర్ట్కి చెందిన వ్యక్తి అని అడుగుతారు. ఆయన క్రికెట్కి చెందిన వ్యక్తి. దాని తర్వాత నెక్స్ట్ ఉర్సులా కే లీ గ్వెన్ అనే వ్యక్తి న్యూస్లో ఉండే, తను చనిపోయారు. ఈ ఉర్సులా కే లీ గ్వెన్ అనే వ్యక్తి ఒక సైన్స్ ఫిక్షనిస్ట్, అమెరికన్ ఆథర్, అంటే రైటర్ తను. సో ఉర్సులా కే లీ గ్వెన్ ఎవరు అని అంటే షీ వాజ్ అన్ అమెరికన్ ఆథర్. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో వ్యక్తి రాధా విశ్వనాథన్. రాధా విశ్వనాథన్ మీరు చాలామంది వినుంటారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కూతురు తను. తను ఒక ఫార్మర్ క్లాసికల్ డాన్సర్ అండ్ సింగర్. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన వ్యక్తి తను. తను రీసెంట్గా చనిపోయారు, జనవరిలో చనిపోయారు. సో రాధా విశ్వనాథన్ ఎవరు అంటే కర్ణాటక వోకలిస్ట్, ఇంకా క్లాసికల్ డాన్సర్. దానికంటే పెద్ద గుర్తింపు తనకుంది ఏంటి అంటే డాటర్ ఆఫ్ క్లాసికల్ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్నది యాక్ట్రెస్ కాజల్. యాక్ట్రెస్ కాజల్ న్యూస్లో ఉండడానికి రీజన్ ఏంటంటే హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు
ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు క్లెన్లీనెస్ మీద. దాని పేరు హాత్ మూ బమ్. ఈ క్యాంపెయిన్కి తనని అంబాసిడర్ లాగా అపాయింట్ చేశారు. సో మీ క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ చూజన్ యాజ్ ది అంబాసిడర్ ఫర్ హిందుస్థాన్ యూనిలివర్స్ స్వచ్ఛ ఆదత్ స్వచ్ఛ భారత్ హాత్ మూ బమ్ ఇనిషియేటివ్ అని అడిగితే యాక్ట్రెస్ కజోల్. దాని తర్వాత నెక్స్ట్ రవి మెనన్ న్యూస్లో ఉండే. రవి మెనన్ న్యూస్లో ఉండడానికి రీజన్ ఏంటంటే, ఆయనకి బెస్ట్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఇన్ ఏషియా పాసిఫిక్ అవార్డ్ ఇచ్చారు. ద బ్యాంకర్ అనే ఒక మ్యాగజీన్ ఈ అవార్డుని ఇచ్చింది. ఆయన ఇండియన్ ఆరిజిన్, భారత సంతతికి చెందిన వ్యక్తి కాబట్టి మనం ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలా. రవి మెనన్ సింగపూర్లో ఉంటారు. ఆయనకి బెస్ట్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఇన్ ఆసియా పాసిఫిక్ అవార్డు 2018 ఇచ్చారు. ఆయన సింగపూర్ బ్యాంక్ హెడ్ రవి మెనన్. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్నది పీటర్ డెనిస్ సుతర్లాండ్. పీటర్ డెనిస్ సుతర్లాండ్ చనిపోయారు. ఆయన ఎవరు అన్నది ఇంపార్టెంట్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫామ్ అయినప్పుడు దాని మొదటి అధ్యక్షుడిలాగా వివరించింది పీటర్ డెనిస్ సుతర్లాండ్. సో హూ వాజ్ ది ఫస్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ అని అడిగితే మీ ఆన్సర్ పీటర్ డెనిస్ సుతర్లాండ్ ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్న వ్యక్తి పేరు సంజయ్ మంజ్రేకర్. సంజయ్ మంజ్రేకర్ ఒక ప్రామినెంట్ క్రికెటర్. ఆయన ఆటోబయోగ్రఫీ రాసి పబ్లిష్ చేశారు. క్రికెటర్ ప్లస్ కమెంటేటర్, ప్రస్తుతానికి కమెంటేటర్ లాగా వివరిస్తున్నారు. ఆయన ఆటోబయోగ్రఫీ పేరు ఇంపర్ఫెక్ట్. సో మీకు రెండు క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సంజయ్ మాంజ్రేకర్స్ ఆటోబయోగ్రఫీ అని అడుగుతారు, అది ఇంపర్ఫెక్ట్. లేదా ఇంపర్ఫెక్ట్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ రిటన్ బై, ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రికెటర్స్ అని అడుగుతారు. అప్పుడు మీ ఆన్సర్ సంజయ్ మాంజ్రేకర్. దాని తర్వాత నెక్స్ట్ సునీల్ వర్గస్ న్యూస్లో ఉండే. సునీల్ వర్గస్ ఒక సింగపూర్ బేస్డ్ ఇండియన్ ఆరిజిన్ బిజినెస్ మ్యాన్, అంటే సింగపూర్లో సెటిల్ అయిన భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త. ఈయన న్యూస్లో ఎందుకు ఉండే అంటే, ఈయనని రీసెంట్గా చైర్మన్ ఆఫ్ వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నది జెనీవాలో ఉంది. దీనికి అధ్యక్షుడిలాగా ఈయనను ఎన్నుకున్నారు. ఈయన భారత సంతతికి చెందిన వ్యక్తి కాబట్టి మనకి ఇంపార్టెంట్. సునీల్ వర్గస్ సింగపూర్ బేస్డ్ ఇండియన్ ఆరిజిన్ బిజినెస్ మ్యాన్. ఆయనను ప్రస్తుతం చైర్మన్ ఆఫ్ వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ లాగా ఎన్నుకున్నారు. ఈ వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉన్న లొకేషన్ జెనీవా, స్విట్జర్లాండ్. దాని తర్వాత నెక్స్ట్ ఆంచల్ ఠాకూర్ న్యూస్లో ఉండింది. ఆంచల్ ఠాకూర్ న్యూస్లో ఉండడానికి రీజన్ ఏంటంటే, షీఈస్ అ ప్లేయర్, ఆమె స్పోర్ట్స్ పర్సన్. ఫస్ట్ టైం ఇండియాకి స్కైయింగ్లో ఒక మెడల్ వచ్చింది, ఇంటర్నేషనల్ మెడల్ వచ్చింది. అది ఆంచల్ ఠాకూర్కి వచ్చింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు డైరెక్ట్గా క్వశ్చన్ ఎక్కువ మటుకు, ఆంచల్ ఠాకూర్ వాజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ, షీ బిలాంగ్స్ టు విత్ స్పోర్ట్ అని అడుగుతారు. స్కైయింగ్, స్కై డైవింగ్, స్కైయింగ్ అని అంటారు. ఐస్లో స్కేట్స్ చేయడాన్ని స్కైయింగ్ అని అంటారు. ఈ స్కైయింగ్ పోటీలలో మొదటిసారి ఇంటర్నేషనల్ మెడల్ సాధించిన స్పోర్ట్స్ పర్సన్ ఆమె. అందుకనే చాలా చాలా ఇంపార్టెంట్. ఆంచల్ ఠాకూర్ ఆమె పేరు. ఆమె ఫీల్డ్, ఆమె స్పోర్ట్ వచ్చేసి స్కైయింగ్. ఆమెకి ఇంటర్నేషనల్ బ్రాంజ్ మెడల్ వచ్చింది. అంటే ఫస్ట్ టైం స్కైయింగ్ ఇంటర్నేషనల్ స్కైయింగ్ కాంపిటీషన్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. అంటే ఇండియన్కి ఫస్ట్ టైం మెడల్ రావడం స్కైయింగ్లో. దాని తర్వాత పండిత్ బుద్ధదేవ్ దాస్ గుప్తా న్యూస్లో ఉండే. ఆయన చనిపోయారు. ఆయన ఒక మ్యూజిషియన్. ఆయన దేనికి, ఏ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన మ్యూజిషియన్ అని అడుగుతారు. ఆయన సరూద్కి సంబంధించిన మ్యూజిషియన్. సో పండిత్ బుద్ధదేవ్ దాస్ గుప్తా పాస్డ్ అవే రీసెంట్లీ. హీ వాజ్ అ రినౌండ్ మ్యూజిషియన్. ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని అడిగినప్పుడు సరూద్. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, జనవరిలో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. పర్సన్స్ అండ్ న్యూస్ అయిపోయింది. అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్ జనవరిలో ప్రవాస్ భారతీయ దివస్. ఈ ప్రవాస్ భారతీయ దివస్ని మనము 2003 నుండి సెలబ్రేట్ చేస్తున్నాము. దాన్ని ప్రతి ఇయర్ జనవరి 9th రోజు సెలబ్రేట్ చేస్తాము. జనవరి 9th ఎందుకు వెతుక్కున్నామంటే, మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి తిరిగి వచ్చింది 9th January 1915 కాబట్టి మనం 9th January రోజు ప్రవాస్ భారతీయ దివస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రవాస్ భారతీయ దివస్ ముఖ్య ఉద్దేశం, అంటే దీన్ని అసలు అబ్జర్వ్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీ, మన భారత సంతతికి చెందిన వ్యక్తులు బయట ఉన్న వాళ్ళు మన పురోగతికి ఎలా
మన పురోగతికి వాళ్ళు చేస్తున్న కాంట్రిబ్యూషన్ని సెలబ్రేట్ చేయడానికి, రికగ్నైజ్ చేయడానికి మనం ప్రవాస్ భారతీయ దివస్ని అబ్జర్వ్ చేస్తాము. మీకు ఫస్ట్ క్వశ్చన్, ప్రవాసీ భారతీయ దివస్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు అని అడుగుతారు. అది 9 జనవరి రోజు అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ అడుగుతారు అది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అని అడుగుతారు, 2003. కానీ ఇప్పటివరకు చాలా మటుకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే 9 జనవరియే ఎందుకు అన్నప్పుడు, మహాత్మా గాంధీ ఇండియాకి తిరిగి వచ్చిన రోజు 9 జనవరి, సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి తిరిగి వచ్చిన రోజు 9 జనవరి. అయితే ఈ ఇయర్ ప్రవాస్ భారతీయ దివస్ని సింగపూర్లో సెలబ్రేట్ చేశారు. మామూలుగా జనవరి 9ని ప్రవాస్ భారతీయ దివస్ అంటారు, కానీ ప్రవాసీ భారతీయ దివస్కి సంబంధించిన ఒక మీటింగ్ని సింగపూర్లో 6th 7th రోజే సెలబ్రేట్ చేశారు. ఎందుకు సింగపూర్నే చూస్ చేశారు అంటే, ఇండియా ఏసియాన్ 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది, అండ్ సింగపూర్ ఇండియాకి దగ్గరలో ఉన్న ఫస్ట్ ఏసియాన్ కంట్రీ. సో వి కన్సిడర్ ఇండియాస్ గేట్వే టు ది ఈస్ట్, సింగపూర్ని మనం ఇండియాస్ గేట్వే టు ది ఈస్ట్ అని అంటాము. అందుకనే సింగపూర్లో సెలబ్రేట్ చేశారు. ఈ ఇయర్ ప్రవాసీ భారతీయ దివస్కి ఉన్న థీమ్ వచ్చేసి ఏన్షియంట్ రూట్ న్యూ జర్నీ, డయాస్పోరా ఇన్ ద డైనమిక్ ఇండియా ఏసియాన్ పార్ట్నర్షిప్. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, మనకి ఈ ఇయర్ ప్రవాసీ భారతీయ దివస్ వెన్యూ ఇంపార్టెంట్, సింగపూర్. దాని థీమ్ ఇంపార్టెంట్, థీమ్ ఏన్షియంట్ రూట్ న్యూ జర్నీ, డయాస్పోరా ఇన్ ది డైనమిక్ ఏసియన్ ఇండియన్ పార్ట్నర్షిప్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హిందీ డే. వరల్డ్ హిందీ డేని జనవరి 10th రోజు అబ్జర్వ్ చేస్తారు. ఈ జనవరి 10th ఎందుకు చూస్ చేస్తారు అంటే, వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది. ఫస్ట్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ 1975 జనవరి 10th రోజు జరిగింది. అందుకనే మనం వరల్డ్ హిందీ డేని జనవరి 10th రోజు అబ్జర్వ్ చేస్తాము. అయితే రెండు ఉన్నాయి, నేషనల్ హిందీ దివస్, నేషనల్ హిందీ డే వేరు, వరల్డ్ హిందీ డే వేరు. వరల్డ్ హిందీ డే జనవరి 10th, నేషనల్ హిందీ డే వచ్చేసి సెప్టెంబర్ 14th రోజు అబ్జర్వ్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ నేషనల్ యూత్ డే. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. నేషనల్ యూత్ డేని మనం స్వామి వివేకానంద బర్త్ డేని సెలబ్రేట్ చేస్తాం నేషనల్ యూత్ డే లాగా. అది 12th జనవరి రోజున వస్తుంది. నేషనల్ యూత్ డే రోజు ప్రతిసారి నేషనల్ యూత్ ఫెస్టివల్ జరుగుతుంది. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో జరుగుతుంది. ఈసారి 2018 నేషనల్ యూత్ ఫెస్టివల్ న్యూఢిల్లీలో జరిగింది. ఈ యూత్ ఫెస్టివల్ ఒక థీమ్ వచ్చేసి సంకల్ప్ సే సిద్ధి, దాని థీమ్. వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ ద నేషనల్ యూత్ ఫెస్టివల్ 2018 అని అడుగుతారు. దానికి ఆన్సర్ సంకల్ప్ సే సిద్ధి. లేదా ఇంకొక రకంగా ఏమడుగుతారు అంటే, నేషనల్ యూత్ ఫెస్టివల్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ అని అడుగుతారు, న్యూఢిల్లీ. థర్డ్, నేషనల్ యూత్ డే ఇస్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్ అని అడుగుతారు, 12th జనవరి. అండ్ ఫైనలీ, నేషనల్ యూత్ డే ఇస్ అబ్జర్వ్డ్ ఆన్ ద బర్త్డే ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ అని అడిగితే, స్వామి వివేకానంద. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ 2018ని నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ లాగా అబ్జర్వ్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేసింది. సో నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ 2018, మీ క్వశ్చన్ డైరెక్ట్గా 2018 విల్ బి అబ్జర్వ్డ్ యాజ్ వాట్ ఇన్ ఇండియా అని అడుగుతారు. నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్, మిలెట్స్ని ప్రమోట్ చేయడానికి, మిలెట్స్ తినడాన్ని ప్రమోట్ చేయడానికి, అలాగే పెంపకాన్ని అంటే అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడానికి దీన్ని నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని అంటారు. రాగి, బార్లీ ఇవన్నీ మిల్లెట్స్ కిందకి వస్తాయి. చిన్న చిన్న గ్రెయిన్స్ని మనం మిల్లెట్స్ అని అంటాం. అవి పోషక విలువలు చాలా ఎక్కువ వాటిలలో, హెల్త్కి చాలా మంచిది కాబట్టి వాటిని ప్రమోట్ చేయడం, వాటిని పెంచడము. కొర్రలు, రాగులు ఇవన్నిటిని మిల్లెట్స్ అని అంటారు. ఈ న్యూట్రియంట్ రిచ్ మిల్లెట్స్ని పెంచడము, తినడాన్ని ప్రమోట్ చేయడానికి మనం 2018ని నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ లాగా అబ్జర్వ్ చేస్తున్నాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ డే. ఇండియాలో ఆర్మీ డే జనవరి 15th రోజు సెలబ్రేట్ చేస్తారు. ఇండియాలో ఆర్మీ డేని 15th రోజు ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే, ఈ రోజున మన ఇండియన్ ఆర్మీ జర్నల్ చీఫ్ కేఎం కరియప్పకి బ్రిటిష్ ఆర్మీ వాళ్ళ కమాండ్ని ఇచ్చేసింది, ఇండియన్స్కి ఇచ్చేసింది. అందుకనే మనం ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఆర్మీ డే ఎప్పుడు అవుతుంది అని అడిగితే, జనవరి 15th రోజు ఆర్మీ డేని అబ్జర్వ్ చేస్తారు. ఆ రోజు మార్టర్స్ మెమోరియల్ ఢిల్లీలో ఉంది కదా, సైనికుల స్మారక స్థూపం, అక్కడ వందనాలు అర్పిస్తారు. దాని తర్వాత నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డేని ప్రతి ఇయర్ జనవరి 24th సెలబ్రేట్ చేస్తారు.
నేషనల్ గర్ల్ చైల్డ్ డేని సెలబ్రేట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మన దగ్గర చైల్డ్ సెక్స్ రేషియో చాలా తక్కువ, అంటే ప్రతి 1000 మంది అబ్బాయిలకి అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ, దాన్ని మనం చైల్డ్ సెక్స్ రేషియో అని అంటాం. ఇది చాలా తక్కువ ఉండడానికి కారణం సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్, ఫీటిసైడ్, ఇన్ఫెంటిసైడ్ అని అంటాం. ఆడపిల్లలను తెలియంగానే గర్భంలోనే చంపేయడం ఒకటి, దాని తర్వాత భ్రూణహత్యలు అని అంటారు, ఆడపిల్ల పుట్టిందని పుట్టగానే చంపేయడము, ఇవన్నీ కారణాల వల్ల మన దగ్గర ఇంబ్యాలెన్స్ ఇన్ చైల్డ్ సెక్స్ రేషియో ఉంది. ఆ చైల్డ్ సెక్స్ రేషియో ఇంబ్యాలెన్స్ కరెక్ట్ కాదు, దానివల్ల ముందు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆడపిల్లలు పుట్టాలి, వాళ్ళు పెరగాలి, ఆడపిల్లలు ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేషనల్ గర్ల్ చైల్డ్ డేని జనవరి 24th అబ్జర్వ్ చేస్తారు. ఈ ఇయర్ 2018 నేషనల్ గర్ల్ చైల్డ్ డే థీమ్ వచ్చేసి A girl is a flower, not a thorn. Idi theme. So what was the theme of the National Girl Child Day 2018? Anadute, a girl is flower, not a thorn. National Girl Child Day is observed on which of the following dates? Anadute, January 24th na observe chestaru. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఓటర్స్ డే. నేషనల్ ఓటర్స్ డే జనవరి 25th సెలబ్రేట్ చేస్తారు. ఈ నేషనల్ ఓటర్స్ డే మెయిన్గా సెలబ్రేట్ చేయడానికి రీజన్ ఏంటంటే కొత్త ఓటర్స్ని ఎన్రోల్ అవ్వడం. మన దగ్గర ఇండియాలో 18 ఇయర్స్ నిండిన వాళ్ళందరూ ఓట్ వేసే హక్కు ఉంటుంది, కానీ మన నాకు 18 ఇయర్స్ వచ్చినాయి అని చెప్పి నేను ఓట్ వేస్తానంటే కుదరదు. ముందు మన పేరుని ఓటర్స్ జాబితాలో నమోదు చేసుకోవాలి. ఆ ఓటర్స్ జాబితాలో పేరు నమోదు చేసుకోవడాన్ని ఎంకరేజ్ చేయడానికే మనం నేషనల్ ఓటర్స్ డేని అబ్జర్వ్ చేస్తాము. దీన్ని 2011 నుండి మొదలు పెట్టారు, ఎందుకంటే 2011 మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని స్థాపించి 60 ఏళ్ళు అయింది. కాబట్టి 2011 ఈ నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టారు. జనవరి 25th రోజే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని స్టార్ట్ చేశారు, అందుకనే జనవరి 25th మనం నేషనల్ ఓటర్స్ డే లాగా సెలబ్రేట్ చేస్తాము. ఈ ఇయర్ నేషనల్ ఓటర్స్ డే థీమ్ వచ్చేసి 2018 యాక్సెసిబుల్ ఇండియా. ఇది థీమ్. 2018 నేషనల్ ఓటర్స్ డే థీమ్ ఏంటి అని అడిగితే యాక్సెసిబుల్ ఇండియా థీమ్. అది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు అంటే జనవరి 25th. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ లెప్రసీ డే. ఈ వరల్డ్ లెప్రసీ డేని 28th జనవరి రోజు అబ్జర్వ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ అది లాస్ట్ సండే ఆఫ్ జనవరి రోజు వరల్డ్ లెప్రసీ డేని అబ్జర్వ్ చేస్తారు. లెప్రసీ మీద అవగాహన పెంచడానికి ఈ వరల్డ్ లెప్రసీ డేని అబ్జర్వ్ చేస్తారు. అదే 28th జనవరి రోజు, అంటే లాస్ట్ సండే ఆఫ్ జనవరిని మనము నేషనల్ ఇమ్యూనైజేషన్ డే లాగా కూడా సెలబ్రేట్ చేస్తాం. సో వరల్డ్ లెప్రసీ డే, నేషనల్ ఇమ్యూనైజేషన్ డే లాస్ట్ సండే ఆఫ్ జనవరి అవుతుంది. ఈ ఇయర్ లాస్ట్ సండే ఆఫ్ జనవరి 28th కాబట్టి నేషనల్ ఇమ్యూనైజేషన్ డే కానీ వరల్డ్ లెప్రసీ డే కానీ 28th రోజు సెలబ్రేట్ చేశారు. లాస్ట్కి వచ్చేసి 29th జనవరిని హిక్కీస్ డే లాగా సెలబ్రేట్ చేస్తారు. ఈ హిక్కీస్ డే అంటే ఏంటి అంటే, ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ హిక్కీస్ బెంగాల్ గెజెట్, ఈ హిక్కీస్ బెంగాల్ గెజెట్ని స్టార్ట్ చేసింది 29th జనవరి, అందుకనే 29th జనవరిని హిక్కీస్ డే లాగా సెలబ్రేట్ చేస్తారు. ఈ హిక్కీస్ అనే పేరు యాక్చువల్లీ ఒక ఫైటర్ జర్నలిస్ట్, ఆయన బ్రిటిష్ ఫైటర్ జర్నలిస్ట్, ఆయన పేరు మీద వచ్చింది. జేమ్స్ ఆగస్టస్ హిక్కీ ఆయన పేరు. ఈ జేమ్స్ ఆగస్టస్ హిక్కీ జర్నలిజంని మొదలుపెట్టారు ఇండియాలో. ఆయన ఎస్టాబ్లిష్ చేసిన పేపరే బెంగాల్ గెజెట్. ఇన్ఫ్యాక్ట్ ఫౌండర్ ఆఫ్ జర్నలిజం ఇన్ ఇండియా ఎవరు అంటే జేమ్స్ ఆగస్టస్ హిక్కీ. ఆయన మొదలుపెట్టిందే హిక్కీస్ బెంగాల్ గెజెట్. ఆయన మొదలుపెట్టిన పేపర్ని కమెమరేట్ చేసుకుంటూ, ఆయన కాంట్రిబ్యూషన్ని కమెమరేట్ చేసుకుంటూ 29th జనవరిని మనం హిక్కీస్ డే లాగా అబ్జర్వ్ చేస్తాం. ఇవి ఇంపార్టెంట్ డేట్స్ ఇన్ జనవరి. నెక్స్ట్ సెగ్మెంట్ కరెంట్ అఫైర్స్లో మనం జనవరిలో డిస్కస్ చేయబోయేది సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ ఇంకొక ఎపిసోడ్లో అయింది. ఈ రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఐఎన్ఎస్ నిర్భిక్, ఐఎన్ఎస్ నిర్ఘత్ అనే రెండు ఇండియన్ నేవల్ షిప్. ఐఎన్ఎస్ అన్న వర్డ్ మీకు ఎప్పుడు కనిపించినా దాని ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ నేవల్ షిప్. అయితే ఐఎన్ఎస్ నిర్భిక్, ఇంకా ఐఎన్ఎస్ నిర్ఘట్ ఈ రెండింటిని డీకమిషన్ చేస్తున్నామని చెప్పి ఇండియన్ నేవీ డిక్లేర్ చేసింది. డీకమిషన్ అంటే ఇక ముందు మేము వీటిని వాడబోము అని చెప్పడం అన్నమాట, వాటిని వాడుకలోంచి తీసేయడం. అయితే ఈ ఐఎన్ఎస్ నిర్భిక్, ఐఎన్ఎస్ నిర్ఘత్ అనేటి వార్షిప్స్, వాటిని జనవరిలో ఇండియన్ నేవీ డీకమిషన్ చేసింది. సో మీ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వార్షిప్స్ వర్ డీకమిషన్డ్ బై ది ఇండియన్ నేవీ అని అడుగుతారు ఇన్ జనవరి అని అడిగితే ఐఎన్ఎస్ నిర్భిక్, ఇంకా ఐఎన్ఎస్ నిర్ఘత్.
దాని తర్వాత నెక్స్ట్ చార్లీ 435 అనేది న్యూస్లో ఉండే. ఈ చార్లీ 435 ఏంటి, ఇది కూడా డిఫెన్స్ రిలేటెడే. చార్లీ 435 అన్నది ఒక పెట్రోల్ వెజల్. పెట్రోల్ వెజల్ అంటే నిఘా పెట్టడానికి వాడే వెజల్ షిప్ ఇది. ఈ నిఘా పడవని రీసెంట్గా లాంచ్ చేశారు. ఈ చార్లీ 435ని ఇండియన్ కోస్టల్ గార్డ్కి లాంచ్ చేశారు. దాన్ని లాంచ్ చేసింది కరైకల్ పుదుచ్చేరి నుండి లాంచ్ చేశారు. దాని మెయిన్ పర్పస్ కోస్టల్ సెక్యూరిటీని పెంచడం, చెన్నై ఇంకా కన్యాకుమారి మధ్యలో ఉన్న కోస్టల్ సెక్యూరిటీ మీద నిఘా పెట్టడం. అలాగే ఎవరన్నా చేపలు పట్టే వాళ్ళు తప్పిపోయినా, వాళ్ళకి తెలియకుండా దారి దాటిపోయినా, వెదర్ సరిగ్గా లేకుండా వాళ్ళు రిటర్న్ రాలేకపోయినా కూడా ఈ చార్లీ 435 అనే షిప్ వెజల్ వాళ్ళని రక్షించడానికి వీలుంటుంది. సో రెస్క్యూకి కూడా, రెస్క్యూ ఆపరేషన్కి కూడా పనికొస్తుంది. కాకపోతే మిమ్మల్ని చార్లీ 435 అంటే ఏంటి అని అడిగితే మాత్రం పెట్రోల్ వెజల్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ జియాన్ స్మాగ్ టవర్ న్యూస్లో ఉండే. ఈ జియాన్ స్మాగ్ టవర్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ టవర్. దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది చైనా. దీన్ని బేసిక్ పర్పస్ ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్ని ఫైట్ చేయడానికి. పొల్యూటెడ్ ఎయిర్ని ఈ స్మాగ్ టవర్ క్లెన్స్ చేస్తుంది. ఇది చైనాలో ఉంది. సో మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ టవర్ లేదా వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్యూరిఫైయింగ్ టవర్ అని అడిగితే ఆన్సర్ చైనా. చైనా కన్స్ట్రక్ట్ చేసింది. దాని పేరు జియాన్ స్మాగ్ టవర్. దాని తర్వాత ఐఎన్ఎస్ కరంజ్ న్యూస్లో ఉండే. ఐఎన్ఎస్ కరంజ్ ఒక సబ్మరైన్. దీన్ని రీసెంట్గా స్కార్పిన్ సబ్మరైన్ అది. దీన్ని రీసెంట్గా ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసింది, ముంబై నుండి లాంచ్ చేసింది. ఇది స్కార్పియన్ క్లాస్. స్కార్పియన్ అన్నది ఒక వెరైటీ సబ్మరైన్స్లో. స్కార్పియన్ క్లాస్ సబ్మరైన్లో మూడో వెరైటీ. దీన్ని రీసెంట్గా లాంచ్ చేస్తారు. సో మీకు ఐఎన్ఎస్ కరంజ్ అంటే ఏంటి అని అడిగితే అది ఒక సబ్మరైన్ అది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ స్కై రేవ్ 360 అన్నది న్యూస్లో ఉండే. ఈ స్కైరేవ్ 360ని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే డేటా గ్యాదర్ చేయడము. మొత్తం ఫ్లైట్స్ ఎన్నున్నాయి, ఫ్లైట్స్లో ప్యాసింజర్స్ ఎన్నున్నాయి, ఎన్ని టికెట్స్ అమ్ముడు పోయింది, ఎలాంటి బిల్లింగ్ జరుగుతుంది, మొత్తం అకౌంటింగ్ డేటా గ్యాదర్ చేయడానికి స్కైరేవ్ 360 అన్న సాఫ్ట్వేర్ని డెవలప్ చేసింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో స్కైరేవ్ 360 దేనికి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దేనికి సంబంధించింది అని మిమ్మల్ని అడిగితే దానికి ఆన్సర్ ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్. డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అంటే రెండు కంట్రీస్ లేదా రెండు కంటే ఎక్కువ దేశాలు కలిపి వాళ్ళ డిఫెన్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి కలిసి చేసే ఎక్సర్సైజ్ని మనం డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అని అంటాము. దీంట్లో యూజువల్గా ప్రతి డిఫెన్స్ ఎక్సర్సైజ్కి ఒక పేరు ఉంటుంది. ఆ పేరు అడిగి అది ఏ రెండు దేశాల మధ్యలో జరిగిందని అడుగుతారు. లేదా పేరు అడిగి ఏ డిఫెన్స్, ఇప్పుడు మనం డిఫెన్స్ ఫోర్సెస్ అన్నప్పుడు మూడు ఉంటాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఏ డిఫెన్స్ ఫోర్స్కి చెందిన ఎక్సర్సైజ్ అని అడుగుతారు. ఫస్ట్ డిఫెన్స్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ మనకి జనవరిలో న్యూస్లో ఉండింది, విన్బ్యాక్స్ 2018. విన్బ్యాక్స్ అనే డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఇండియా వియట్నాంకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఫస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ వియట్నాం. ఇప్పటివరకు ఇండియా వియట్నాం మధ్యలో ఎలాంటి డిఫెన్స్ రిలేటెడ్ ఎక్సర్సైజ్లు జరగలేదు, మొదటిసారి జరిగింది, అందుకనే ఇంపార్టెంట్. దాని పేరు విన్బ్యాక్స్. క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, విన్బ్యాక్స్ ఇస్ బైలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడిగితే ఇండియా, వియట్నాం. లేదా విన్బ్యాక్స్ ఇస్ ఎక్సర్సైజ్ బైలాటరల్ ఎక్సర్సైజ్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అని అడిగితే వియట్నాం. సో ఇండియా వియట్నాం బైలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్, ఫస్ట్ ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ వియట్నాం. ఇది జరిగింది జబల్పూర్, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో కండక్ట్ చేశారు దీన్ని. విన్బ్యాక్స్, మీకు విన్బ్యాక్స్ అనగానే గుర్తు రావాల్సింది ఇండియా వియట్నాం బైలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్. డిఫెన్స్ ఫోర్సెస్లో ఏ ఫోర్స్ పార్టిసిపేట్ చేసింది అంటే ఆర్మీ పార్టిసిపేట్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి
ఐరన్ ఫెస్ట్ 2008 ఇది కూడా ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు. ఈ ఐరన్ ఫెస్ట్ 2008 ఏ కంట్రీస్ మధ్యలో జరిగింది అంటే యుఎస్ ఇంకా జపాన్ మధ్యలో జరిగిన డిఫెన్స్ ఎక్సర్సైజ్. సో ఐరన్ ఫెస్ట్ 2018 ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ లేదా ఇస్ అ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై విచ్ కంట్రీస్ అని అడిగితే అమెరికా ఇంకా జపాన్ కండక్ట్ చేసిన జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది కాలిఫోర్నియాలో జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ వజ్ర ప్రహార్. ఈ వజ్ర ప్రహార్ ఇండియా ఇంకా యుఎస్ మధ్యలో జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. మీకు వజ్ర ప్రహార్ ఇస్ అ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్ అని అడిగితే అది ఇండియా అండ్ యుఎస్. దాన్ని 2018లో సియటల్ యుఎస్లో లొకేట్ అయి ఉన్న సియటల్లో చేశారు. ఇది కూడా ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. లాస్ట్ వచ్చేసి నేషనల్ మెరిటైమ్ సర్చ్ అండ్ రెస్క్యూ వర్క్షాప్ అండ్ ఎక్సర్సైజ్. మెరిటైమ్ అనగానే నేవీ గుర్తు రావాలి మనకి. ఈ నేషనల్ మెరిటైమ్ సర్చ్ అండ్ రెస్క్యూ వర్క్షాప్ అండ్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఎందుకంటే ఇది ఇండియన్ కోస్టల్ గార్డ్ ఇంకా జపాన్ కోస్టల్ గార్డ్ మధ్యలో జరిగింది. కోస్టల్ గార్డ్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే కోస్ట్ని సంరక్షించడం, అంటే వాటర్ మన వాటర్ బౌండరీని సంరక్షించడం. అక్కడ ఎవరైనా గల్లంత్ అయినా తప్పిపోయినా వాళ్ళని వెతికి తీసుకురావడం కోస్టల్ గార్డ్ యొక్క ముఖ్య బాధ్యత. అయితే ఈ నేషనల్ మెరిటైమ్ సర్చ్ అండ్ రెస్క్యూ వర్క్షాప్ అండ్ ఎక్సర్సైజ్ ఫోకస్ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ మీద. ఇది రెండు దేశాల మధ్యలో జరిగింది, ఒకటేమో ఇండియా ఇంకొకటి జపాన్. సో ఇండియా చైనా సారీ జపాన్ మధ్యలో జరిగింది నేషనల్ మెరిటైమ్ సర్చ్ అండ్ రెస్క్యూ వర్క్షాప్ అండ్ ఎక్సర్సైజ్. దీన్ని చెన్నై తమిళనాడు చెన్నైలో ఆర్గనైజ్ చేశారు. ఇవి డిఫెన్స్ ఎక్సర్సైజెస్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెగ్మెంట్ మనం జనవరిలో డిస్కస్ చేయబోయేది కమిటీస్. ఫస్ట్ కమిటీ జనవరిలో అపాయింట్ అయింది ఉమేష్ సిన్హా కమిటీ. ఈ ఉమేష్ సిన్హా కమిటీని అపాయింట్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే సోషల్ మీడియా రావడం వల్ల సెక్షన్ 126లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అన్నది చెప్పడానికి ఉమేష్ సిన్హా కమిటీని అపాయింట్ చేశారంటే మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే సెక్షన్ 126 అంటే ఏంటి, అది ఏ చట్టం కింద వస్తుంది. మన దగ్గర రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అని ఒక చట్టం ఉంది. దీని ముఖ్య ఉద్దేశం, ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు మనకి రాజ్యాంగం ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది. కానీ ఎన్నికల కమిషన్ ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి, నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి, ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వాలి ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి, ఇవన్నిటినీ చెప్పే చట్టాన్నే మనం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అంటాం. అంటే ఈ యాక్ట్లో మేనర్ ఆఫ్ కండక్టింగ్ ఎలక్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలేటెడ్ టు ఎలక్షన్స్ ఇస్తారు. అయితే సెక్షన్ 126 దీంట్లో ఉన్న సెక్షన్ 126 ప్రచారానికి సంబంధించిన గైడ్లైన్స్ని ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వగానే కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది. ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఎలాంటి స్కీములు కానీ నోటిఫికేషన్లు కానీ ఇవ్వడానికి వీలుండదు. అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఎలక్షన్స్ జరిగే 48 గంటల ముందే అన్ని రకాల ప్రచారాలను ఆపేయాలి. కానీ అన్ని రకాల ప్రచారాలు అన్నప్పుడు మనం ఫిజికల్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆపగలుగుతాం. అడ్వర్టైజ్మెంట్ లైక్ పేపర్లో యాడ్ ఇవ్వకూడదు, ఓకే, టీవీలో యాడ్స్ రాకూడదు, రోడ్ల మీద ర్యాలీలు తీయొద్దు, మీటింగ్లు చేయొద్దు, ఇంతవరకు ఆపడానికి ఆస్కారం ఉంటుంది. కానీ సెక్షన్ 126 పొందవరిచినప్పుడు 1951లో మనకు సోషల్ మీడియా లేదు. సోషల్ మీడియా అంటే కంప్యూటర్, ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ, బేసిక్గా ఫేస్బుక్ ట్విట్టర్ ఇవి వస్తాయి సోషల్ మీడియాలో. సో సోషల్ మీడియా అప్పుడు లేకుండే, ఇప్పుడు సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనం చేసే పేపర్ అడ్వర్టైజ్మెంట్ కంటే సోషల్ మీడియాలో జరిగే అడ్వర్టైజ్మెంట్కే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది, ఎక్కువ మంది చూస్తారు, గమనిస్తారు. సో ఈ సోషల్ మీడియా వచ్చిన క్రమంలో ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన సెక్షన్స్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అన్నది ప్రపోజ్ చేయడానికి ఈ ఉమేష్ సిన్హా కమిటీని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. దీని మీద మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే రీసెంట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ అపాయింటెడ్ అ కమిషన్ కమిటీ టు సజెస్ట్ చేంజెస్ టు సెక్షన్ 126 ఇన్ ద వ్యూ ఆఫ్ సోషల్ మీడియా ఎక్స్పాన్షన్ అని అడుగుతారు. అప్పుడు ఆన్సర్ ఉమేష్ సిన్హా కమిటీ. లేదా ఉమేష్ సిన్హా కమిటీ పర్పస్ ఏంటి అంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో తీసుకురావాల్సిన మార్పులు ఇన్ వ్యూ ఆఫ్ సోషల్ మీడియా, ఇంక్రీజింగ్ సోషల్ మీడియా, ఇంక్రీజింగ్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా అని అన్నప్పుడు ఉమేష్ సిన్హా కమిటీ మనకు గుర్తు రావాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన స్టేట్కి సంబంధించింది, అందుకనే చాలా
ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్ 2 జనవరి రోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ని అపాయింట్ చేసింది. ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎవరు హెడ్ చేస్తారు అంటే ఎర్రోల శ్రీనివాస్ని చైర్మన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కమిషన్ లాగా అపాయింట్ చేసింది. సో ఫస్ట్ క్వశ్చన్, హూ ఇస్ గోయింగ్ టు బి ద చైర్మన్ ఆఫ్ హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫ్ తెలంగాణ అని అడిగితే ఎర్రోల జాన్సన్ ఆయన పేరు. ఆయన సిద్దిపేట్కి చెందిన టీఆర్ఎస్ లీడర్. ఆయనని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ లాగా అపాయింట్ చేసింది. అలాగే దాంట్లో ఇంకా మిగతా మెంబర్స్ ఉన్నారు. ఆ మెంబర్స్ల పేర్లు మనకు ఇంపార్టెంట్. ఫస్ట్ పేరు వచ్చేసి బోయిల విద్యాసాగర్, సెకండ్ ఎం రాంబల్ నాయక్, తర్వాత సుంకపాక దేవయ్య, తర్వాత కుర్సం నీలదేవి, లాస్ట్ పేరు చిలకమర్రి నరసింహ. ఈ 5 మెంబర్స్. సో చైర్మన్ 5 చైర్మన్ పేరు ఎర్రోల శ్రీనివాస్, మెంబర్స్ పేరు బొయిల విద్యాసాగర్, ఎం రాంబల్ నాయక్, సుకపాక దేవయ్య, కుర్సం నీలాదేవి, ఇంకా చిలకల్ల మర్రి నరసింహ. వీళ్ళ 5 మెంబర్స్ లాగా అపాయింట్ చేసింది. ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీలకి ఎస్టీలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా, అట్రాసిటీస్ రిలేటెడ్, కులం పేరు మీద దూషించడం, ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమున్నా వాళ్ళు ఈ కమిషన్కి సబ్మిట్ చేయాలి. కమిషన్ కంప్లైంట్స్ని కంప్లైంట్స్ మీద ఇన్వెస్టిగేట్ చేసి వాటి రికమెండేషన్స్ని గవర్నమెంట్కి సమర్పిస్తుంది. సో ఫైనలీ ఎస్సీ ఎస్టీ కమిషన్, తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు అని అడిగితే ఎర్రోల శ్రీనివాస్. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు వచ్చే నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఇది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.